ఉదయసింహ సింహ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారని అనుకుంటున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ను ఏపీలో చంద్రబాబును ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో బీజేపీ బిజీగా ఉన్నట్లుంది జగన్తో కేసీఆర్తో అమిత్ షా మాటా మంతిలో ప్రధానంగా ఇవి కూడా చర్చకు వచ్చినట్లు ఓ సమాచారం చంద్రబాబుకు సపోర్టుగా ఉండే సెక్షన్లను క్రమేపీ బీజేపీ ఫిక్స్ చేస్తోంది అదే పని జగన్ కూడా చేస్తున్నాడు బీజేపీతో సత్సంబంధాల కోసం చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సరే బీజేపీ హైకమాండ్ ఇంట్రెస్ట్ ను చూపించడం లేదు చంద్రబాబును రాజకీయాల నుంచి డియాక్టివేట్ చేస్తే తెలుగుదేశం బలహీనపడే కొద్దీ ఆ ఖాళీలోకి జొరబడాలనేది బీజేపీ ప్లాన్ గా అర్థమవుతోంది ఏపీలో ఏర్పడే పొలిటికల్ వ్యాక్యూమ్ లోకి ప్రవేశించడానికి మరో లీడర్ లేడు అప్పట్లో చిరంజీవి మొన్న పవన్ కళ్యాణ్ అందులో ఫెయిల్ అయ్యారు కనుచూపు మేరలో మూడో ప్రత్యామ్నాయం ఏమీ లేదు సో తెలుగుదేశాన్ని బలహీనపరచడమే బీజేపీకి పొలిటికల్ గా లాభదాయకం చంద్రబాబుతో మళ్ళీ దోస్తీ చేస్తే అది చంద్రబాబు నిలబడడానికి ఉపయోగపడుతుందే తప్ప బీజేపీకి నయా పైసా ఫాయిదా ఉండదు ఈ స్థితిలో నిజానికి జగన్ కూడా చంద్రబాబు ఎంతో కొంత ఫీల్డ్లో ఉండాలని కోరుకోవాలి చంద్రబాబు ఉనికి తెలుగుదేశం మనుగడ నిజానికి జగన్కే మంచిది రాజకీయాల్లో లోతు తెలిసిన వాళ్లకు ఇది ఎందుకో అర్థమవుతుంది ఒక్కసారి తెలంగాణ ఉదాహరణ చూసినట్లయితే కాంగ్రెస్ను కొట్టి కొట్టి కేసీఆర్ దానిని బలహీనం చేస్తూ వచ్చాడు సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించాడు పార్టీని కకావికలం చేశాడు దాంతో ఏమైంది కేసీఆర్ వ్యతిరేకత వల్ల ఏర్పడే పొలిటికల్ స్పేస్లోకి బీజేపీ ఎంటర్ అయింది దుబాక కావచ్చు గ్రేటర్ కావచ్చు కాంగ్రెస్ ఎంత వీకైతే బీజేపీకి అంత బలం అది ఇప్పుడు కేసీఆర్కు తలనొప్పిగా మారింది ఎంతో కొంత కాంగ్రెస్ పటిష్టంగా ఉంటే బీజేపీకి ఈ స్పేస్ దొరికేది కాదు తను చేసిన తప్పేంటో కేసీఆర్కి ఇప్పుడు తెలిసి వస్తోంది రేపొద్దున జగన్కు అంటే చంద్రబాబు సినిమా ముగిసే కొద్దీ మరో బలమైన ప్రత్యామ్నాయం తెర మీదకు వస్తుంది అదొక అనివార్యత సో ప్రత్యర్థిగా తనకు చంద్రబాబు ఉండడం ముఖ్యమా చంద్రబాబును బలహీనపరచడం ద్వారా బీజేపీకి తనే స్పేస్ క్రియేట్ చేసి ఇస్తున్నాడా ఇది జగన్ ఆలోచించుకోవాలి తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి గనుక పీసీసీ పీఠం ఎక్కితే తను పాదయాత్ర మొదలు పెడితే రెడ్లు తనతో ర్యాలీ అవుతారని బీజేపీ డౌట్ సో ఓటుకు నోటు కేసు మళ్లీ కదిలింది కదిలించారు రేవంత్ను చికాకు పెట్టడం ఖాయం అటు కేసీఆర్ ఇటు బీజేపీ రెండింటికి టార్గెట్ సరే వాటిని తట్టుకుని తను ఎలా నిలబడతాడు ఎలా కలబడతాడు అనేది వేరే సంగతి ఇప్పటికీ పల్లెల్లో బలంగానే ఉన్న పార్టీ కేడర్ తను ఎలా తన వెంట కదిలించగలడు అనేది కాలం చెప్పాల్సిన అంశం బీజేపీ నిజంగానే ఇక చంద్రబాబును అన్ని రకాలుగా ఫిక్స్ చేయడానికి సిద్ధమైందనేది ఓ డిబేటబుల్ అంశం తనను అరెస్ట్ చేసి కొన్నాళ్ళు జైల్లో ఉంచినా తెలుగుదేశం చేయగలిగేదేమీ లేదు తెలంగాణలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం ఏపీలో ఇప్పుడు తనకు తెగబడి పోరాడే సీన్ లేదు జాతీయ స్థాయిలో రచ్చ చేయడానికి తను యూపీఏలో లేడు అసలు కాశ్మీర్లో నెలల కొద్దీ ఆ రాష్ట్ర ముఖ్యులను గృహ నిర్బంధంలో ఉంచితేనే మాట్లాడినవాడు లేడు ఇప్పుడు చంద్రబాబు బలహీన పడొద్దని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది జగన్ మాత్రమే నిశ్చిత్రంగా ఉన్న రాజకీయంగా అదే సరైన లెక్క అబే ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు చంద్రబాబును మళ్ళీ లేవకుండా తొక్కేయడమే బెటర్ అంటారా మొన్నటిదాకా కేసీఆర్ కూడా అలాగే అనుకున్నాడు రాజకీయాల్లో సరైన ప్రత్యర్థిని కొన్నిసార్లు మనమే సేవ్ చేసుకోవాలి ఇది నవ్వొచ్చే ఒక పారాడాక్స్